ఉస్తాబాద్ మండలంలో కురిసిన అకాల వర్షంతో ఆరు కాలం శ్రమించి పండించిన పంట తడిసి ముద్దైంది. ముస్తాబాద్ పోతుగాల్ గ్రామంలో ఒక్కసారిగా వచ్చిన వర్షంతో రైతులకు కావాల్సిన తాడిపత్రి లేకపోవడంతో కుప్పలుగా పోసిన ధాన్యం నీటిలో తేలాయి. అరగంటకు పైగా కురిసిన వర్షంతో కేంద్రాల్లో మొత్తం నీటితో నిండిపోయాయి. దీంతో రైతులు చేసేదేమీ లేక చేతులు ఎత్తు చేసుకోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి పాలైంది. వర్షపు నీటిలో తేలిన ధాన్యాన్ని చూస్తూ రైతులు కన్నీటి పర్యమయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ జానాబాయి, పోతుగాల్ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, భాజపా నేతలు, యువజన నాయకులు పరిశీలించి జరిగిన సంఘటనను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేట్లు చూస్తామని చైర్మన్ జాబాయి హామీ ఇచ్చారు. వడ్లు వాన బాగా పడ్డది, వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఈ పడ్డవడ్లకు ప్రభుత్వము కేసీఆర్ కానీ కేటీఆర్ ఇట్లా చొరవ తీసుకొని వడ్లు ఇక్కడ పంట ఆగకుండా నడిపించేటట్టు ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. అకాల వర్ష కారణంగా రైతులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రైతులు చల్లంలో వడ్డు తీసుకొచ్చి కోసిండు, కానీ ఎప్పుడు ప్రతిరోజు సాయంత్రం కాగానే మొదలైతుంది వర్షం పడుతుంది. కానీ ఈరోజు మధ్యాహ్నమే అనుకోకుండా అకాల వర్షం వచ్చి రైతులకు చాలా అనుకోలుకోలేని దెబ్బతీసింది. అందుగురించి నేను మార్కెట్ చైర్మన్గా నా బాధ్యత అయితే నేను మార్కెట్ యార్డ్లో కూడా రైతులు సందర్శించి వాళ్ళకి నాలుగు నెలలు పంట పండించి ఒక్కటి అవుతుంది. ఈరోజు మీకు రైతు మిల్లు చేయడానికి వాళ్ళకు ఈ కష్టం ఎక్కువైతుంది కాబట్టి దానిలో మీరు దృష్టి పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాల మీద దృష్టిలో పెట్టుకొని రైతులకు సానుకూలంగా స్పందించి ఈ విషయం మా పై అధికారులకు తీసుకుపోతే తీసుకుపోయి సాల్వేషన్ చేసే ప్రయత్నం చేస్తాము. దానికి రైతులు రైతు మిల్లర్స్ కూడా మాకు రైతులకు సహకరించాలని కోరుకుంటున్నాను.